రాయలసీమ ప్రాంతానికి మరొకసారి మళ్ళా మోసం చేయబోతున్నారే అబ్బా కొడుకులని చెప్పి మా ప్రాంత బిడ్డలకు చెప్తా ఉన్నా. ఏం చేస్తున్నారు రాయలసీమకు వీళ్ళు? అబ్బడు చేయంగా మిగిలినది నీ కొడుకు చేస్తాడా అని అడుగుతున్నా నేను. నీ తండ్రి 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి, ముఖ్యంగా 2014-19లో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాయలసీమ ప్రాంతానికి మీ తండ్రి గారు చేసినటువంటి ప్రయోజనమేంది? ఒక్క సాగునీటి ప్రాజెక్టు చేసినాడు మన ఆయన అని చెప్పి ఒక్కటి చెప్పు చూద్దాం. ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేసుకున్నాడని నువ్వు గర్వంగా చెప్పగలుగుతావా లోకేష్? రాయలసీమ ప్రాంత ప్రజల వ్యవసాయ అభివృద్ధి కోసం నీ తండ్రి చేసిన ఒక్క మేలు చెప్పగలుగుతావా? విద్యకు సంబంధించి ఒక యూనివర్సిటీనో ఒక కాలేజీనో చెప్పుకోదగ్గ ప్రయోజనాలు ఏంది? ఏమి రాయలసీమ ప్రాంతానికి మీరు ఆయన చేయలే? రాయలసీమ ప్రాంతానికే కాదు, యా ప్రాంతానికి మీ అబ్బడేమి చేయలే. అంతా మోసమే, అంతా భ్రమనే, అంతా దగానే నీ తండ్రి చేసింది. రాయలసీమ ప్రాంతంలో జన్మించిన బిడ్డలగా ఈ ప్రాంతంలో జన్మించినాము, ఈ ప్రాంతంలో మరణిస్తాము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటామే తప్ప మరొక ప్రాంతానికి సంబంధించిన వాడు ఈ ప్రాంతంలో నడచకూడదని చెప్పే అధికారం మాకెక్కడుంది? అట్లా చెప్పే కుసంస్కారం రాయలసీమ ప్రాంత రక్తానికి ఉందా? లేదు. ఈ రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు ఏమాత్రము నువ్వు చెయ్యలేదు ప్రయోజనం అనేది నిజము, నిన్ను మేము అడ్డుకుంటామని చెప్పినది అవాస్తవము. మేము కాదురా నాయన స్వామి సిల్లీ ఫెలోస్, నువ్వు గల్లీ ఫెలో నువ్వు. అరే లోకేష్, నువ్వు గల్లీ ఫెలో నువ్వు. ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడానికి కానీ శాసించడానికి కానీ లేకుంటే ఒక పార్టీని గద్దె దించడానికి కానీ సామర్థ్యం కలిగినటువంటి మనిషివి కాదు. ఎక్కడో మంగళగిరిలో గల్లీలో రాజకీయాలు చేసుకోవాల్సిన వాణి నువ్వు. అందుకే నీవు గల్లీ ఫెలో, మేము సిల్లీ ఫెలోస్ కాదు. చెప్పిన ప్రయోజనాలే మీరు వ్యవసాయానికి రుణమాఫీ అని చెప్పి మోసం చేసినారు, కొంపలు కట్టించామని చెప్పి మోసం చేసినారు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసినారు, ఈ ప్రాంతంలో ఉండే ఆడబిడ్డలకు రుణమాఫీ చేస్తాం పొదుపు సంఘాలని చెప్పి మోసం చేసినారు, ఒక్క పాఠశాల బాగు చేసినారా మీ అయ్యాములో? ఒక్క పాఠశాల మరమ్మత్తు, ఒక్క ఊరికి తాగునీటి సమస్య పరిష్కరించినారా ముఖ్యమంత్రిగా మీ నాయన ఉండేప్పుడు? ప్రతిరోజులు పరిష్కరించినారా? సంపద సృష్టిస్తాం, మాటలు కోటలు దాటాయి, తాగడానికి నీళ్ళు లేకపోయినావు, చెప్పిన హామీలు నెరవేర్చలేకపోయినావు, పెద్ద పెద్ద మాటలు మళ్ళా సంపదలు సృష్టిస్తాడు చంద్రబాబు అనేది. చంద్రబాబు నాయుడు సంపదను సృష్టించలే, ఆ సృష్టించిన సంపదను పేదవాళ్లకు పంచే గుణము లేదు. మీ వలన మాకు జరిగిన ప్రయోజనం శూన్యం. నేను రాయలసీమ రక్తం అంటున్నావు, నీది రాయలసీమ రక్తమా? నీది రాయలసీమ రక్తమా? నువ్వు రాయలసీమలో పుట్టినావా లోకేష్? ఈ 4 జిల్లాల్లో నువ్వు జన్మించినావా? నువ్వు పుట్టింది హైదరాబాద్లో, నువ్వు పెరిగింది హైదరాబాద్లో, నువ్వు చదివింది హైదరాబాద్లో, నువ్వు పెళ్లి చేసుకునేది హైదరాబాద్లో. 80 సంవత్సరాల తర్వాత నువ్వు మరణిస్తే నీ దహన సంస్కారాలు చేసేది హైదరాబాద్లో. మేము పుట్టింది రాయలసీమలో ప్రొద్దుటూరు.